ఓవరాల్గా డిస్కస్ చేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన అభిప్రాయం తెలుస్తుంది. వీరి పిన్ని గారు, ఆమె అక్కడే బ్రహ్మగారి పట్టుకుంది. ఈరోజు సాయంకాలం 4:30 ప్రాంతంలో ఆమె వీరి అబ్బాయిలు ఇద్దరు అందరి గురించి మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి కార్యాచరణ ప్రోగ్రామ్ ఏం చేయాలో ఎట్లా అనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 4:30 బ్రహ్మగారి పట్టణంలో రెసిపీ పెడతాం, అక్కడే అన్ని ఏర్పడ్డాయి. ఆల్మోస్ట్ మా కాన్స్టిట్యున్సీ కాదు, మా యొక్క మఠ మండలమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండే మొత్తం బ్రహ్మగారి భక్తులు కానివ్వండి, మిగతా రాష్ట్రాలు భక్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వెలిపిస్తున్నారు. చాలా బాగా జరిగింది, చాలా మంచి కార్యక్రమం ఇది. అన్ని రకాల కుటుంబం ఒకే దాని మీదకి వచ్చారు, ఒకే అభిప్రాయానికి వచ్చారు. చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అందరి అభిప్రాయం ఒకటే, ఆ దేవాలయం ప్రతిష్ట కాపాడాలి, దాన్ని అన్ని రకాల బ్రహ్మగారి మన అభివృద్ధిలోకి తీసుకుని రావాలా. బ్రహ్మగారు చెప్పింది కాలజ్ఞాని ఆ రోజు ప్రతి ఎన్నో చెప్పాడు ఆయన, ఇది కూడా ఆయన చెప్పిందే ఉంటుంది, ఇది మా ఎఫర్టే కాదు, మాదేం కాదు. బ్రహ్మగారు ఎప్పుడు చెప్పి ఉంటారు పలానోళ్ళు అని, ఆ రకంగా చెప్తాను తప్ప ఎవరు ఎఫర్ట్స్ కాదు. బ్రహ్మగారు ఎట్లా రాసిటారు ఏమంటారు, అక్కడ మన ఆస్థాన పురోహితుడు ఉన్నారు బ్రహ్మగారి మఠంలో, ఆయన డేట్ ఫిక్స్ చేస్తాం. అది కూడా సాయంత్రం వీలైతే సాయంత్రం. ఇప్పుడు ఆజాద్ గారు వస్తున్నారు, వారికి కూడా మీరు ఏమైనా నివేదిక ఇవ్వబోతున్నారు? చేద్దాం, ఆజాద్ గారికి చెప్తాం, మినిస్టర్ గారికి చెప్తాం, అందరికీ చెప్తాం, చేద్దాం. కుటుంబ సభ్యుల స్పందన రెండు మాట. మేమందరం కలిసిమెలిసి ఉన్నాము, మేమందరం మా కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉన్నాము. తదుపరి ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్లో అందరం కలిసి మేము మీతో మాట్లాడడం జరుగుతుంది. సయోధ్య కుదిరింది అనుకోవచ్చా? సయోధ్య కుదిరిందండి, కుదిరింది. ఆ అభిప్రాయాన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అందరూ కలిసి ఈరోజు సాయంత్రం మా కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడడం జరుగుతుంది.